21,000 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద బీమా సహకారం 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మా డిమాండ్ 60 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిటైర్మెంట్ అయినప్పుడు 50 లక్షలు ఇవ్వాలని నరేంద్ర మోడీ అన్నాడు. ఇంతవరకు కూడా డిమాండ్ విడుదల చేయలేదు. ఇంకా ఒక విషయము, ఆశా వర్కర్కి ఇస్తామని ఇవ్వలేదు. 2 విడతలకు సచివాలయానికి ఉపయోగిస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అబద్ధం అని మాకు కూడా తెలుసలేదు. దానిపైన మేము పోరాటం చేస్తూ ఉంటాము. ఇంకా సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు, అక్కడ కట్ చేసి పెట్టుకోవట్లేదు. కొంతమంది ఆశా వర్కర్లు కూడా గృహాలు ఇల్లు లేక బాడీల్లో ఉన్నారు, వాళ్ళు కూడా సొంత ఇల్లు ఇస్తానని మాట ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మాట ఇచ్చి మాట తప్పుతున్నారు కాబట్టి ఆ డిమాండ్ కూడా మేము అడుగుతా ఉన్నాము. సెకండ్ ఏఎన్ఎం సచివాలయంకి వచ్చినారు, ప్రతి పని ఒప్పు చెప్తున్నారు. టీవీ కేసులు అంటారు, లెప్రసీ అంటారు, ఎన్సీడీ అంటారు, ఆ పనులల్లో మాకు పని భారం అయిపోయినాయి. జగన్మోహన్ ఓకే తెలియజేస్తున్నా, దాన్ని మనం తగ్గించుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఇంతతో ముగిస్తున్నా. డిమాండ్లు మా ఉన్నావు కాబట్టి పనికి బట్టి పారదర్శకాలని ఒకప్పుడు గతంలో పని చేస్తున్నాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళని చెప్పి ఈ రోజు 10,000 వేతనం ఇస్తానని చెప్పి మాకు ఎడమ చేత ఇచ్చి కుడి చేతుల్లో లాక్కునే పని చేస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని 10,000 వేతనం 2 విడతలు కాకుండా 1 విడత ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక డిమాండ్, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వితంతుల పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఎంతో మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా తీసేసే విధంగా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు వస్తాయి.